ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంఎస్ రాజు సైకిల్ యాత్ర ఈ రోజు దుత్తలూరు మండలానికి చేరుకోవడంతో టీడీపీ నాయకులు ఆయనతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని, చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా పరిపాలిస్తున్నారని, రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు దోపిడీ జరుగుతున్నాయని, వాటిని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా, ఏ నిరసన తెలియజేసినా, మరి ఒక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ప్రతిపక్షాలు ఏవైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలని ప్రశ్నిస్తే, ప్రజల పక్షాన మాట్లాడితే ఇలాగ అక్రమ అరెస్టులు చేయడం కానీ, గ్రామస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా కేసులు పెట్టడం అరెస్టు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మా అధినేతనే మరి వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా కొడితే కొండనే కొట్టాలని వీళ్ళందరూ ఎంది పిల్లకాకలు అన్నట్టుగా మా అధ్యక్షుడిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఇది ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ విదేశాల ప్రజలందరూ కూడా నిరసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి నెల్లూరు జిల్లాలో ఈ సైకిల్ యాత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర రేపు ఉదయం 8 గంటలకి దుత్తలూరులో ప్రారంభమై మరి కనిగిరి నియోజకవర్గానికి గొర్గొండపాడు నుంచి పామూరుకు చేరుకుంటుంది. ఇందులో భాగంగా మేము ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరూ కూడా, అదేవిధంగా ఎవరైతే మరి ప్రతిపక్షాలు ఉన్నారో, జనసేన అయితేనేమి, సిపిఐ సిపిఎం అయితేమి, వీళ్ళందరూ కూడా మేము తెలియజేయడం ఏమనగా, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారు చేస్తున్నటువంటి ఈ సైకిల్ యాత్రకి అందరూ కూడా సంఘీభావం తెలిపి దీన్ని రేపు జయప్రదం చేయవలసిందిగా మరి 7 నియోజకవర్గాల కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గత 40 రోజులుగా ఈ రాష్ట్రంలో సైకో పాలన ముఖ్యమంత్రి గారు అరాచక ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 14 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా యావత్తు భారతదేశంలోనే తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ అక్రమ అరెస్టును నిరసిస్తూ 40 రోజులుగా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక పక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, మరో పక్క ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో, ఆ స్కిల్ డెవలప్మెంట్లో 272,000 మంది లబ్ధిదారులైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ భారతదేశంలో ఎక్కడైతే ఈ నైపుణ్యతను వాళ్ళ ద్వారా లబ్ధి పొందినటువంటి నిరుద్యోగ యువతీ యువకులు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి ఈ అక్రమ అరెస్టు ఏదైతే ఉందో, జైల్లో పెట్టేటువంటి నిర్బంధానికి ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వానికి ఒక నాంది ప్రస్తావనగా ఈ రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి ప్రజాస్వామికవాదులు, మేధావులు, పార్టీలు, ఖచ్చితంగా ప్రజాస్వామికవాదులు, జనసేన పార్టీ, సిపిఐ పార్టీ ప్రత్యక్షంగా ఈ అరెస్టును ఖండిస్తూ ఉన్నాయి.